ప్రొఫెసర్లు ఎంత పద్ధతిగా ఉంటే అంత మంచిది ఎందుకంటే భావి భారత పౌరుని తీర్చిదిద్దేది వారే కాబట్టి అలాంటి వారు ఎంతో ఆదర్శవంతంగా వ్యవహరించాలి పర్సనల్ జీవితంలో ఏం చేసినా అది పబ్లిక్ చేసుకోవద్దు చేస్తే ఇదిగో ఇలా ఈ లేడీ ప్రొఫెసర్ల పెంట పెంట అవుతుంది ఏకంగా బికినీ వేసుకుని ఇంట్లో ఎంజాయ్ చేసిన లేడీ ప్రొఫెసర్ ఆ ఫోటోలు తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసింది అవి చూసి ఆమె స్టూడెంట్స్ సొల్లు కార్చారు ఇది చూసిన ఓ విద్యార్థి తండ్రి కొడుకు ఆ ప్రొఫెసర్ వల్ల చెడిపోతున్నాడని ఏకంగా యూనివర్సిటీకి ఫిర్యాదు చేశారు కట్ చేస్తే తమ ప్రతిష్ట మంట కలిసిందని ఇప్పుడు ఆ యూనివర్సిటీ ఏకంగా తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు పరిహారం కట్టాలని ఏకంగా కోర్టుకెక్కింది తన మా నాన్న తాను ఎంజాయ్ చేసుకో పెట్టుకొని నా సోషల్ మీడియా ఖాతాలో పెట్టుకుంటే మీకే ప్రాబ్లం అని ఇది అన్యాయమని ఆ ప్రొఫెసర్ వాదిస్తోంది కోల్కతాలోని సెయింట్ జేవియర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్న ఒక మహిళ ఇంటి వద్ద బికినీలో దిగిన ఫోటోలని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేసుకుంది ఈ ఫోటోలను ఆమె స్టూడెంట్ ఒకతను ఫోన్ లో చూస్తుండగా తండ్రి గమనించాడు వెంటనే యూనివర్సిటీకి ఫిర్యాదు చేశాడు సీరియస్ గా స్పందించిన యూనివర్సిటీ అధికారులు ఆ లేడీ ప్రొఫెసర్ వల్ల యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగిందని ఉద్దేశిస్తూ ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ ను తొంభై తొమ్మిది కోట్లు కట్టాలంటూ అధికారులు ఆదేశించారు అయితే ఆ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని కాబట్టి న్యాయపరంగా పోరాటం చేస్తానని తేల్చి చెప్పారు గురువులుగా పద్ధతిగా ఉండి విద్యార్థులకి ఆదర్శాలు బోధించాల్సిన ప్రొఫెసర్ ఇలా అసభ్యకరమైన చర్యలకి పాల్పడడం ఏంటని విద్యార్థి తల్లిదండ్రులు నిలదీస్తున్నారు కానీ ఇది తన వ్యక్తిగత స్వేచ్ఛ అని ప్రొఫెసర్ అంటుంది యూనివర్సిటీతో న్యాయ పోరాటానికి దిగింది మరి ఈ ఆసక్తికర కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది వేచి చూడాలి